హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలుస్ కిచెన్. నేను మీ శైలజ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇవాళ నేను మీకు టేస్టీగా ఉండే బీరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది. తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. చపాతీస్లో కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 కప్ వేరుశనగ పప్పులు వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని వీటిని ఒక చిన్న గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆవాలు, అలాగే జీలకర్ర, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిట్పట్టానంత వరకు ఫ్రై చేయాలండి. అప్పుడే కర్రీ రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వెల్లుల్లి తరుగు వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవడం వల్ల మన కర్రీ రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 కప్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. బీరకాయ ముక్కల్ని మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బీరకాయలో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చి ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ఇందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం మనకు తగినంత అండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా కారం బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకోవడం వల్ల మనకి ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పుల్ని వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటే మన బీరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇది తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. మీకు కూడా బాగా నచ్చుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.